శ్రీశ్రీ గారు ఎన్నో విప్లవ గీతాల్ని రచించారు, అలాగే మెప్పించారు. కథాబలంతో, సాలూరు రాజేశ్వరరావు గారి సంగీత బలంతో మనందరి హృదయాల్లోనూ చిరస్థాయిగా ముద్ర వేసుకున్నటువంటి చిత్రం ఆరాధన. ఆరాధన చిత్రానికి మాతృక బెంగాలీ చిత్రం, అలాగే ఆ ట్యూన్స్కి కూడా మాతృక బెంగాలీ చిత్రమే. మరి ఈ పాటకి సంబంధించి ఒక ముఖ్యమైన విషయం నాకు ఇందాకే తెలిసింది, మీతో చెప్పుకుందామని. నాగేశ్వరరావు గారు పియానో వాయిస్తూ ఈ పాటలో మనకు కనిపిస్తారు క్లోజ్ షాట్స్లో. అంటే ఆ వేళ్ల క్లోజప్ షాట్స్ ఎవరో తెలుసా? సాలూరు రాజేశ్వరరావు గారి పెద్దబ్బాయి సాలూరు రామలింగేశ్వరరావు గారి వేళ్ళంట. చూసారా ఎన్ని విషయాలు తెలుసుకుంటున్నానో ఇవాళ ప్రోగ్రామ్ ద్వారా. ఇక పిలిచేద్దాము, ఘంటసాల గారు ఒరిజినల్గా ఆ సాంగ్ని పాడారు. ఇవాళ పాడడానికి శ్రీ రామకృష్ణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. హృదయంలో నిధురించే చెలి, కలలను నీ కవ్వించే సఖి, మయూరివై వయారివై నేనే, నతనమాడినీవి నన్ను దోచినావి. నా హృదయంలో నిధురించే చెలి, నీ కన్నులలో చకోరమై నిన్ను వరించి అనుసరించినానే, కలవరించినానే. నా హృదయంలో నిదురించే చెలి, కలలలో నే కవ్వించే సఖి, మయూరివై వయారివై నేరే, నటనమాడి నీవి నన్ను దోచినావి. నా హృదయంలో నిదురించే చెలి, ప్రాణముగా పులకరించినవే, పల్లవిగా పరకరించరావే, పల్లవిగా పలుకరించరావే. నీ వెచ్చని నీడ వెలసెను నా వలపుల మీద, వెచ్చని నీడ వెలసెను నా వలపుల మీద, నివాళితో చేయి చాచి నిన్ను వరించినానే, అదురగాచినానే. నా హృదయంలో నిదురించే చెలి, కలలలో నే కవ్వించే సఖి, మయూరివై వయారివై నేరే, నటనమాడి నీవి నన్ను దోచినావి. నా హృదయంలో నిదురించే చెలి. ఘంటసాల గారితో మీకు ఉండేటువంటి అనుబంధాన్ని మాతో షేర్ చేసుకుంటారా? నేను 1974లో ఇండస్ట్రీకి వచ్చానమ్మా. సో తాత మనవడు రిహార్సల్స్ అవుతున్నాయి అప్పుడు ప్రతాపాడ్ ప్రొడక్షన్స్లో. సో అనుబంధం ఆత్మీయత అనే హిట్ సాంగ్ అది. ఆ పాట రిహార్సల్స్ అవుతున్నప్పుడు ఘంటసాల గారు వచ్చారు. సో అదే నేను గాయకుడుగా ఆయన్ని కలవడం ఫస్ట్ ఆ కంపెనీలో. సో ఆయన చూడగానే నవనందలు నా నోట మాట రాలేదు. ఆయన ఎదుర్కొని మనం పాడడం ఏంటి, ఘంటసాల గారు ఎదుర్కొండానే ఒక విధమైన నెర్వస్నెస్ వచ్చింది. సో హీ ఎన్కరేజ్ మీ లైక్, చాలా మంచి సాంగ్ బాబు ఇది, నేను దగ్గర ఉంటాను రికార్డింగ్లో, నువ్వు పాడు, చాలా హిట్ అవుతుంది, మంచి సాంగ్ అని. సో దట్ వాజ్ మై ఫస్ట్ మీటింగ్ విత్ ఘంటసాల గారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మరిన్ని పాటలు విందాము. ఓకే. తెలుగు సినిమా పాటకి జానపద లాలిత్యాన్ని అద్దిన గేయ రచయిత శ్రీ కొసరాజు రాఘవయ్య చౌదరి గారు. ఆయన రాసిన పాటల్ని మాధవపతి సత్యం గారి గాత్రంలో వింటే బహు బేషుగ్గా ఉంటాయి. కులగోత్రాల చిత్రం కోసం కొసరాజు గారు రాసినటువంటి పేకాట పాటలోని విషయాల్ని మరో రచయిత మళ్ళీ స్పృశించలేరు కూడా. సాలూరు వారు స్వరకల్పనలో మాధవపతి సత్యం గారు, పిఠాపురం నాగేశ్వరరావు గారు బృందం పాడిన ఆ పాటలు మన ముందు తీసుకొస్తున్నారు రోహిత్ అండ్ సాయి చరణ్.
చేతిలో డబ్బులు పోయేనే, అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే, అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయేనే, అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే. ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది. ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది. మెళ్ళా మెళ్ళో నగలతో సహా దిరుక్షవరమైపోయింది. అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయేనే, అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే. మహా మహానల మహారాజుకే తప్పలేదు భాయి, ఓటమి తప్పలేదు భాయి, మరి నువ్వు చెప్పలేదు భాయి, అది నా తప్పు కాదు భాయి. తెలివి తక్కువగా చీట్ల పేకలో దెబ్బతింటి నోయి, బాబు నిబ్బరించబోయి. అయ్యో చేతిలో డబ్బులు పోయేనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే. నిలువు దోపిడి దేవుడికిచ్చిన ఫలితం దక్కేది, ఎంతో పుణ్యం దక్కేది. గోవిందా గోవిందా. నిలువు దోపిడి దేవుడికిచ్చిన ఫలితం దక్కేది, ఎంతో పుణ్యం దక్కేది. చక్కెర పొంగలి చిక్కేది, ఎలక్షన్లలో ఖర్చు పెడితే ఎమ్మెల్యే దక్కేది, మనకు అంతటి లక్కేది. అయ్యో చేతిలో డబ్బులు పోయేనే, అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే. గెలుపు ఓటమి దైవాధీనం, చెయ్యి తిరగవచ్చు మళ్ళీ ఆడి గెలవచ్చు, ఇంకా పెట్టుబడి వడిచ్చు ఇల్లు కుదవ పెట్టవచ్చు. ఛాన్స్ తగిలితే ఈ దెబ్బతో మన కరువు తీరవచ్చు, పోతే అనుభవం ఇవ్వచ్చు చివరకు జోలె పట్టవచ్చు. అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయేనే, అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే. చరణ్ రోహిత్ చాలా బాగా పాడారు, ఏమైనా ఎక్స్పీరియన్సా, ఎప్పుడైనా ఆడారా? లేదండి. లేదు, ఈ పాట ఇంత బాగా పాడిన తర్వాత, సాహిత్యం అంత చక్కగా అబ్బిన తర్వాత ఇంకా ఆడతారా? పాట చూసామండి, అర్థమైంది కాన్సెప్ట్ ఏంటో. ఓకే, ప్రాక్టికల్ క్లాసెస్ ఏం వద్దు కదా? వద్దండి. ఓకే, థ్యాంక్ యూ సాయి చరణ్ అండ్ రోహిత్, దట్ వాస్ వండర్ఫుల్. థ్యాంక్ యూ.